సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. కేసీఆర్ దిష్టి బొమ్మను గ్రామంలో ఊరేగించారు. ఊరేగింపుగా తీసుకువెళ్లి అంబేద్కర్ చౌరస్తాలో దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరును కాంగ్రెస్ నాయకులు రవీందర్ గౌడ్ ఖండించారు. శ్రీకాంతచారికి నివాళులు అర్పించడానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో కార్యక్రమానికి బయలుదేరుతుంటే జిన్నారం మండలం భుల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శాంతియుతంగా శ్రీకాంత్ చారి గారి యొక్క విక్రమ్ దగ్గర నివాళులు అర్పించడానికి వెళ్ళినటువంటి నిరుద్యోగులను, మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలను దౌర్జన్యంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఎంత సిగ్గు శరం ఉండాలి నీకు? నువ్వు ఎలక్షన్ కాకముందు సీఎం కాకముందు 3 ఎకరాల భూమి ఇస్తాంటివి, ఉద్యోగం లేనకు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాంటివి, అదేవిధంగా నిరుద్యోగం ఉద్యోగం లేనకు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాంటివి, ఇచ్చినవా? ఇయ్యకపోగా శాంతియుతంగా ఏ విధంగా అయితే నిన్న ఈ యొక్క కార్యక్రమం చేపట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల మీద, అదేవిధంగా మా వైస్ చైర్మన్ బొల్లారం అనిల్రెడ్డి గారి మీద కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. ఎంతవరకు సమంజసం? నిజంగా నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం 190,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఆ ఉద్యోగులని ఇయ్యి, లేకపోతే నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇస్తాను అవన్నీ, అప్పుడు నీకు సిగ్గు శరం ఉందని నమ్ముతాం. అంతేగాని అనవసరంగా ఏ విధంగా అయితే మా కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొడుతున్నావో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా నిన్ను కాల్ చేస్తుందని కూడా తెలియజేస్తూ, దయచేసి ఈనాడు తెలంగాణ యువకులు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఖాళీ తెలంగాణ కేసీఆర్ నడుపుతున్నాడు. పోలీసుల అహంకారంతో, పోలీసుల సరాలతో, పోలీసుల దమ్ము ధైర్యంతో తప్ప నిజంగా వేరే ధైర్యం లేదు. నిజంగా నిన్న మా బొల్లారం వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి గారిని నిజంగా ఎంత ఘోరంగా కొట్టిందంటే మొత్తం తల వలిపోయిన సందర్భం. నిజంగా పోలీసుల అహంకారం నేను మరొకసారి చెప్తున్నా, అందరు పోలీసులు అంటలేను కానీ కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చేస్తున్నారు. ఈరోజు మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ సమాజంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం గురించి నిజంగా మేము కూడా కష్టపడ్డాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఈరోజు లాక్కున పోయే పరిస్థితి అంటే తెలంగాణ సమాజంలో మా బట్టబాజీ దొరల రాజ్యంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ చెప్తున్నాం.